పాండవులు పాండవులు లేకుంటే ద్రౌపది 14 మందితో కాపురం చేయాల్సి వచ్చేది. ఇలా సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇది. మరి పాండవులు 5గురే, ఆమె 5గురికి భారీగా ఉంది, కానీ వాళ్ళే లేకుండా ఉంటే ఆమె 14 మందితో కాపురం ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది. మరి ఎలా ఏంటి ఫ్రెండ్స్? ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మహాభారతంలో ద్రౌపదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆమె జీవితం, పుట్టుక, వైవాహిక బంధం అన్నీ ఆసక్తికరమే. పరిచయం అక్కర్లేని ఈ పేరుకు చాలా చరిత్ర ఉంది. ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలమని అంటారు. అర్జునుడి ద్వారా ఈ రాజ్యాన్ని జయించాడు ద్రోణుడు. దాంట్లోని ఉత్తర పాంచాలాన్ని తన దగ్గర పెట్టుకుని దక్షిణ పాంచాలాన్ని మాత్రమే ద్రుపదుడికి ఇచ్చాడు. పాంచాలం అంటే పంచానం, అలం అని అర్థం. 5గురికి చక్కగా సరిపోయేది అని అర్థం. ద్రౌపదికి చాలా పేర్లు ఉన్నాయి. ద్రౌపదికి పాంచాలి, యజ్ఞసేని, మహాభారతి, సైరాంధ్రి అనే పేర్లు ఉన్నాయి. పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అనే పేరు, అగ్నిదేవుడి ద్వారా జన్మించడం వల్ల యజ్ఞసేని అనే పేరు, 5గురికి భార్య అవడం వల్ల మహాభారతి అనే పేర్లు వచ్చాయి. ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు, యుక్త వయసుతో పుట్టింది. ఈమె పాంచాలరాజు అయిన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించింది. అందువల్లే ఈమెను యజ్ఞసేని అని అంటారు. శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితురాలు ద్రౌపది. భక్తి, దృఢత్వం, నీతితో ద్రౌపది శ్రీకృష్ణుడికి అనుగ్రహం పొందింది. తన ప్రతి విషయాన్ని తన స్నేహితుడు శ్రీకృష్ణుడికి చెప్పుకునేది ద్రౌపది. ద్రౌపది పూర్వజన్మలో 14 ప్రత్యేక లక్షణాలు ఉన్న వ్యక్తిని భర్తగా కావాలని శివుణ్ణి కోరింది. అయితే అలాంటి 14 ప్రత్యేక లక్షణాలు ఒకే మనిషిలో అస్సలు లేవంట. ఒకవేళ 14 మందిని పెళ్లి చేసుకుంటే తప్ప ఆమె కోరిక తీరదు. అలాంటి తరుణంలో ఈ 14 లక్షణాలు 5గురిలో ఉన్నట్లు శివుడు గుర్తించాడు. వారే పాండవులు. 14 లక్షణాలున్న 5గురు వ్యక్తులు నీకు భర్తలుగా వస్తారని శివుడు వరం ఇచ్చాడట. ధర్మం, శక్తి, బాణం వేయడంలో నైపుణ్యం, అందం, ఓర్పు తదితర గుణాలున్న ఆ 5గురిని ద్రౌపది అప్పుడు ఒక్కో గుణం ఒక్కొక్కరిలో ఉండటంతో పాండవులను పెళ్లాడింది ద్రౌపది. మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా పాండవులు 5గురికి భారీగా మారాల్సి వచ్చింది. అతి బల పరాక్రమవంతులైన 5గురు భర్తలను వివాహం ఆడిన ఆమెకు ఆశించిన ప్రేమ దక్కలేదట. ద్రౌపదికి ధైర్యం చాలా ఎక్కువ. ఆమె ఎవరికీ భయపడేది కాదు. తనను అవమానపరిచిన తర్వాత నేరుగా హస్తినాపురం రాజు ధృతరాష్ట్రుడినే న్యాయం అడిగిన ధీర వనిత. ద్రౌపది కాళీ అవతారంలో మళ్ళీ శ్రీకృష్ణుడికి జన్మించింది. దురహంకార రాజుల నాశనం చేయడానికి ఆమె ఈ అవతారం ఎత్తింది. తర్వాత దుష్టులందరినీ నాశనం చేసింది. నారద పురాణం, వాయు పురాణం ప్రకారం ద్రౌపది శ్యామలాదేవిగా ధర్మానికి భార్య, భారతీదేవిగా అంటే వాయుదేవుని భార్యగా, సాక్షి ఇంద్రుడి భార్యగా, అశ్విన్ భార్యగా ఉషా, శివుడి భార్యగా పార్వతి అవతారాలు ధరించింది. అంతకుముందు రావణుడి సంహారం కోసం వేదవతిగా, రావణాసురుడి సంహారం కోసం సీతగా జన్మించిందని, ఆ తర్వాత ద్రౌపదిగా పుట్టిందని చెప్తున్నారు. ఆమె పాండవులకు భార్యగా కాకముందు వీరందరికీ భార్యగానే ఉన్నదట. ఇక ద్రౌపది తన 5గురు భర్తలతో కాపురం చేసేటప్పుడు చాలా నియమాలు, నిష్టలు పాటించేదట. ఆమె భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు అగ్నిలో నడిచేదట. దీనివల్ల ఆమె కన్యతను అలాగే ఉండేది. అగ్నిలో నడవడం వల్ల ఆమె మళ్ళీ పతివ్రతను పొంది కన్యగా మారేదని మహాభారతంలో చెప్పబడుతుంది. ద్రౌపదికి విల్లు, బాణం సంధించడం చాలా ఇష్టం. అలాగే తన 5గురు భర్తల్లో ద్రౌపదికి అర్జునుడు అంటేనే ఎక్కువ ఇష్టం. అతనితో ఎక్కువ గడపడానికి ఇష్టపడేది. ద్రౌపది తన ప్రతి భర్తతో ఒక కొడుకులను కనింది. వాళ్ళను ఉప పాండవులు అంటారు. ధర్మరాజుకు పాంచాలికి ప్రతివింజుడు, భీమునికి శృతసోముడు, అర్జునునికి శృతకీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునికు శృతసేనుడు కలిగారు.
అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొన్ని రోజుల్లో ముగుస్తున్న సమయంలో విరాటుని భావమరిది కీచకుడు అంతఃపురంలో అక్కను చూడటానికి వచ్చి యాదృచ్ఛికంగా ద్రౌపదిని చూస్తాడు. కీచకుడు ద్రౌపదితో సుఖం అనుభవించాలని అనుకుంటాడు. కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువలో కీచకుడు, ఇలా ఎంతమందితో అవమానింపబడాలని ఆమె బాధపడుతుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్తల్లో ఒకరైన భీమునికి చెబుతుంది. భీముని సహాయంతో అతన్ని అంతమొందిస్తుంది. లక్ష్మీదేవికి అక్షయ పాత్రలాగా ద్రౌపదికి ద్రౌపది పాత్ర ఉండేదట. అంటే ఈ పాత్రలో ఎప్పుడు రకరకాల ఆహారాలు తింటూ ఉంటుంటే అందులో నుంచి ఊరేవట. ఆహారాన్ని కొరత లేకుండా ఈ పాత్రలో ఎప్పుడూ ఉండేవని మహాభారతం చెబుతుంది. దుర్యోధనుడు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళలేదు. ఎందుకంటే అతనికి అప్పటికే కళింగ యువరాణి భానుమతితో ఆమెతో వివాహం అయిపోయింది. అతని వివాహానంతరం తాను ఇంకెవరిని పెళ్లి చేసుకునని దుర్యోధనుడు మాట ఇచ్చాడు. సోదరి సమానురాలను ద్రౌపదిని దుర్యోధనుడు బావ జయధ్రుడు అపహరించడానికి ప్రయత్నిస్తే అవమానించి చంపినంత పనిచేశాడు. కౌరవుల సోదరుడు దుశ్శల మీకు కూడా చెల్లెలు, ఆమె భర్త అయిన జయధ్రుడిని చంపితే మీ సోదరి వితంతువుగా మారుతుందని ద్రౌపది చెప్పడంతో భీముడు వదిలిపెట్టాడు. కురుసభలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు తల వంచుకుని కూర్చుంటే భీముడు ఆవేశంతో లేచి కౌరవులందరినీ అతమార్చి తన భార్యను ఒడిలో కూర్చోమన్న సుయోధనుడి త్రొడలు విరగొడతానని గుండెలు అదిరేలా శపథం చేశాడు. సో ఫ్రెండ్స్, ఇదండి అసలు పాండవుల్ని కానీ వివాహం చేసుకొని ఉండకపోతే ద్రౌపది మరి 14 మందిని వివాహం చేసుకోవాల్సి వచ్చేది. అయితే 14 గుణాలు కలిగిన వ్యక్తులు ఇందులో పాండవులకు 5 ఉన్నాయి కాబట్టి ఈమె 5 వివాహం చేసుకుని తర్వాత ఆమె ఏంటి, అసలు ఆమె మహాభారతానికి ముందేంటి, వెనకం ఏంటి అనే మొత్తం స్టోరీ ఇందులో నేను చెప్పాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. దీన్ని తప్పకుండా మీరు షేర్ చేయండి. అలాగే మహాభారతం గురించి ఇంకా లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.